हैदराबाद मोट्टमोदटी अतिपेद्दैन उस्मानिया हास्पिटल नवाबुल कालं नाटी अति पुरातनमैन कट्टडमु मरी इंतटि पेरु प्रख्यातुलु गल ई आस्पत्रिलोकी रोजुकु 2000 नुंडि 3000 मंदि रोगुलु वैद्यं चेयिंचुकोवडानिकि वस्तू उंटारु। ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఈ పురాతన భవనము ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది। ప్రభుత్వం బడ్జెట్లో ఆరోగ్య శాఖకు కొన్ని వందల కోట్లు కేటాయిస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఏ కోసానా కనబడటలేదు। మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములేరంతే। కేవలం హైదరాబాద్ లో నివసించే వారు కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా రోగులు తరలి వస్తున్నారు। వారికి కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారు। ప్రధానంగా త్రాగునీటి సమస్య అధికంగా కనబడుతుంది। అదే విధంగా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో శుభ్రత కరువైంది। ఆసుపత్రి ప్రాంగణంలోకి మనుషులు కాకుండా కోతులు కూడా స్వైర విహారం చేస్తున్నాయి। కానీ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న భద్రతా సిబ్బంది మాత్రం పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు। రోగులను లోపలికి అనుమతించాలంటే మాత్రం వారికి 10 రూపాయల నుండి 50 రూపాయలు అందజేయాల్సిందే। ఈ సందర్భంలో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। ఇక్కడికి వచ్చే రోగులు కొందరు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నామని ధీమా వ్యక్తం చేశారు। ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పురాతన భవనానికి తగిన మరమ్మతులు చేసి కొత్త భవనాలను స్థాపించి రోగులను అసౌకర్యాల బారి నుండి విముక్తి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు। టీవీ 11 న్యూస్ హైదరాబాద్। ఉస్మానియా హాస్పిటల్, ఈ హాస్పిటల్ హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడికే అన్ని హాస్పిటల్ కంటే ఈ హాస్పిటల్ చాలా పెద్దది। పేరుకే ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఉస్మానియా హాస్పిటల్లో సౌకర్యం మాత్రం పేరు పెద్ద ఊరు దిబ్బ మాదిరిగా ఉంది। ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా నీటి సమస్య చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ పేషెంట్లు ఆరోపిస్తున్నారు। అదేవిధంగా హాస్పిటల్లో కుక్కలు కోతులు కూడా తిరుగుతుంటే పట్టించుకోవాల్సిన సెక్యూరిటీ వాళ్ళు వాటిని తోలే విషయంలో పట్టించుకోకుండా కేవలం వచ్చిన పేషెంట్లకి 10, 20, 50 వసూలు చేస్తూ వాళ్ళ దందాన్ని కొనసాగిస్తున్నారు। అదేవిధంగా ఉస్మానియా హాస్పిటల్లో చాలా భవనాలు ఇప్పటికే శిథిలావస్థ చేరుకున్నాయి। ప్రభుత్వం ఈ విషయం గురించి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఇప్పుడు వీటి మరమ్మతులు కానీ లేదా ఎన్నో నవాబుల కాలం నాటి ఉస్మానియా ఆసుపత్రిని తీర్చిదిద్దాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఆరోపిస్తున్నారు। వీడియో జర్నలిస్ట్ మహేష్ యాదవ్తో వైవీరమణ, టీవీ 11, హైదరాబాద్।